ప్రజెంట్ శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ రోజు రోజుకు మితిమీరుతున్నాయి. అది ఎంతలా అంటే ప్రజెంట్ అక్కడ 1 kg రైస్ వచ్చేసి 300 రూపీస్, అలాగే కేజీ మిల్క్ పౌడర్ వచ్చేసి 2000 రూపీస్. ఇవి పక్కన పెడితే ప్రజెంట్ పెట్రోల్, డీజిల్ అయితే ప్రజలకి అసలు అవైలబుల్గానే లేవు. ఇంకొక న్యూస్ ఏంటంటే శ్రీలంకలో పేపర్ షార్టేజ్ వల్ల స్కూల్స్ అండ్ కాలేజెస్లో క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ ఆపేశారు. దీనివల్ల కంట్రీ మొత్తం ఎగ్జామ్స్నే ఆపేయాల్సి వచ్చింది. వంట గ్యాస్ అవైలబిలిటీ లేక చాలా హోటల్స్ మూసేశారు. పవర్ కట్స్ చాలా ఎక్కువయ్యాయి. ప్రజెంట్ మనం చెప్పుకుంటున్న దానికన్నా ఇంకా దారుణంగా ఉంది అక్కడ సిచ్యువేషన్. లాస్ట్ డికేట్లో ఎప్పుడు లేనంత విధంగా శ్రీలంక క్రైసిస్ని ఎదుర్కొంటుంది. అసలు శ్రీలంకకి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు, ఎలా వచ్చాయో ఇవాటి వీడియోలో చూడబోతున్నాం. ముందుగా శ్రీలంకకి ఇలాంటి పరిస్థితి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ అందులో అసలైన కారణం షార్టేజ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ. వాళ్ళ దగ్గర ఫారెన్ కరెన్సీ చాలా అంటే చాలా తక్కువ ఉంది. దీనివల్ల ఆ కంట్రీ నిత్యావసర వస్తువులను వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోలేకపోతుంది. చాలామందికి తెలుసు శ్రీలంక ఎక్కువ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే కంట్రీ అని. సో ప్రజెంట్ అయితే డబ్బులు లేక ఆ కంట్రీ ప్రజలకి వాళ్ళ గవర్నమెంట్ ఫుడ్, పెట్రోల్, డీజిల్, పేపర్, షుగర్, మెడిసిన్ లాంటి వస్తువులను అందించలేకపోతుంది. శ్రీలంక మెయిన్గా టూరిజం మీద డిపెండ్ అయిన కంట్రీ. ఆ దేశ జీడీపీలో 10% టూరిజం నుండే వస్తుంది. కరోనా వల్ల ఫారినర్ శ్రీలంకని విజిట్ చేయడం బాగా తగ్గించారు. అలాగే కొలంబోలో జరిగిన బ్లాస్ట్ వల్ల శ్రీలంక ఎకనామీని గట్టిగా దెబ్బతీసింది. యాక్చువల్లీ ఇది మాత్రమే కాదు, ఇలా అవ్వడానికి 2007లో అప్పటి ప్రెసిడెంట్ అయిన మహిందా రాజపక్స తీసుకున్న డిసిజన్స్ ఇందుకు మరికొన్ని కారణాలు అయ్యాయి. అప్పట్లో 100% ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం కెమికల్ ఫర్టిలైజర్స్ని బ్యాన్ చేశారు. దీనివల్ల లోకల్ ఫుడ్ ప్రొడక్షన్ సగానికంటే తక్కువగా పడిపోయింది. 2019లో ట్యాక్సెస్ని చాలా తగ్గించారు. దీనివల్ల గవర్నమెంట్కి ఫండ్స్ రావడం పూర్తిగా తగ్గిపోయాయి. శ్రీలంక యొక్క కరెన్సీ ప్రింటింగ్ని 42% పెంచారు. దీనివల్ల ప్రజెంట్ ఈ దేశం 25% ఇన్ఫ్లేషన్ని ఎదుర్కొంటుంది. అండ్ ప్రజెంట్ కరోనా తగ్గిన రష్యా, ఉక్రెయిన్ వార్ వల్ల ఆ టూరిస్ట్ ఎకనామీ దెబ్బతింటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చే టూరిస్టులలో మెజారిటీగా వచ్చేది రష్యా, ఉక్రెయిన్, బెలారస్ ప్రజలే. అండ్ శ్రీలంక ఫారెన్ కరెన్సీ షార్టేజ్లో ముఖ్య కారణం వచ్చేసి ఫారెన్ డెప్స్, ఐ మీన్ ఫారెన్ అప్పులు. ఒక్క చైనాకే $5 బిలియన్ అప్పు ఉంది. దీనివల్ల అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నందుకు శ్రీలంక యొక్క హమ్మంటోట పోర్ట్ని 99 years చైనాకి లీజుకిచ్చింది. అలాగే ఇండియాకి మరియు జపాన్కి కూడా చాలా బాకీ పడింది. ప్రజెంట్ శ్రీలంక దగ్గర ఫిబ్రవరి నాటికి $2 బిలియన్ మాత్రమే ఫారెన్ కరెన్సీ ఉంది. ప్రజెంట్ అక్కడ ప్రజలు ఆ క్రైసిస్ని తట్టుకోలేక ఇండియాకి చాలామంది వలస వస్తున్నారు. చైనా అయితే అప్పులున్న శ్రీలంకకి ఏమాత్రం హెల్ప్ చేయకుండా కంప్లీట్గా హ్యాండ్ ఇచ్చేసింది. ఇండియా కాస్త కూస్తో హెల్ప్ చేస్తుంది. చూడాలి ఈ సిచ్యువేషన్ ఎంతవరకు వెళ్తుందో. వాళ్ళు ఇప్పటికిప్పుడు 3 ఏళ్లలో డెవలప్మెంట్ లేని ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని అమలు చేయకపోతే ఇంకా దీనస్థితిలోకి వెళ్ళిపోతుంది. సో ఇదే గాస్ ఇవాళ వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాం. అంటిల్ దెన్, టేక్ కేర్.